హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. విషింగ్ యూ హ్యాపీ న్యూ ఇయర్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. మరి యొక్క నూతన సంవత్సరంలో మీరందరికీ మంచి జరగాలని కోరుకుంటూ, మరి ఈ వచ్చేటటువంటి సంవత్సరంలో యాజ్ ఏ స్టూడెంట్గా మనకి ఒక మంచి సక్సెస్ రావాలంటే ఏవి చేస్తే మనం బాగుంటుంది అని మనం ఒకసారి మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈవెన్ లాస్ట్ ఇయర్ జనవరి 1st అప్పుడు కూడా నేను మీతో ఇలాంటివి కొన్ని పంచుకోవడం జరిగింది. ఎప్పుడైనా సరే మనకి ఈ యొక్క నూతన సంవత్సరం కానీ లేదా ఈవెన్ కొన్ని సందర్భాల్లో మన బర్త్డే కానీ ఇవన్నీ మనకు ఒక కొత్త బిగినింగ్ ఇచ్చేటటువంటి రోజులుగా మనం తీసుకోవచ్చు. ఎందుకు మనం ఈ యొక్క న్యూ ఇయర్కి చాలా రెజల్యూషన్ తీసుకుంటుంటాం అంటే కనుక, మనం ఇదొక లైక్ అంటే ఎప్పుడైనా సరే హ్యూమన్ మన నేచర్ ఎలా ఉంటుందంటే పాస్ట్ని మర్చిపోయి కొత్తది స్టార్ట్ చేయడానికి మనం ఏదైనా ఒక మైల్ స్టూల్ ఏదైనా ఒక కొత్త అంశాన్ని మనం తీసుకుంటాం అన్నమాట. ఆ సందర్భంలో మనం న్యూ ఇయర్ నుంచి ఓకే ఈ సంవత్సరం నుంచి మనం ఇవి చేద్దాం అని మనం యొక్క కన్సిడర్ చేసేటటువంటి సందర్భంలో, మరి ఈ న్యూ ఇయర్కి లేదా ఈ న్యూ ఇయర్ నుంచి మనకి యాజ్ ఎ స్టూడెంట్గా మనం ఈ వచ్చే సంవత్సరంలో అంటే 2024లో ఎలాంటి అంశాలపైన మనము కాన్సన్ట్రేట్ చేసినట్టయితే కనుక మనకి బెటర్ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే మంచిగా మనం యొక్క ఈ ఇయర్ని ఎండ్ చేసేటువంటి అవకాశం ఉంటుందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనకి ఎప్పుడైనా సరే అంటే మన ఈ వీడియో చూస్తున్నటువంటి స్టూడెంట్స్ కానీ నార్మల్ వ్యక్తులుగా కానీ ఫస్ట్ మనం యాజ్ అన్ ఇండివిజువల్గా బెటర్గా ఉండాలంటే చూడాల్సినటువంటి అంశం ఏంటంటే, వి షుడ్ నాట్ కంపేర్ అవర్ సెల్ఫ్ విత్ అదర్స్. ఓకే, ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే డిఫరెంట్ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ స్టేజెస్ ఇన్ లైఫ్. ఓకే, ప్రతి ఒక్కరికి లైఫ్లో ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఓకే, మనం ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తిని మనం కంపేర్ చేసుకోవడం అనేది అంటే నెగిటివ్ వేలో నేననేది పాజిటివ్ వేలో కాదు. పాజిటివ్ వేలు ఎప్పుడైనా సరే కంపేర్ చేసుకోవాలి అంటే ఒక వ్యక్తికి మంచి అలవాట్లు ఉన్నాయి అనుకోండి, మనం కూడా మంచి అలవాట్లు ఉండాలనుకోవడం తప్పలేదు. నేను అనేది నెగిటివ్ వేలో అంటే వాళ్ళు అంత డబ్బులు సంపాదించారు, నేను ఇంత డబ్బులు సంపాదించాలి, అలానే వాళ్ళకి ఎగ్జామ్లో ఇన్ని మార్క్స్ వస్తున్నాయి, ఓకే నాకు కూడా ఇన్ని రోజులలో ఇన్ని మార్క్స్ రావాలి, నెగిటివ్ స్ట్రెస్ అనేది అవసరం లేదు. ఎందుకంటే ఎవరు ఎప్పుడు ఎలా స్టార్ట్ చేశారో మనకు తెలియదు. మన ఓన్లీ థింగ్ ఇందర మనం ఎప్పుడు కంపారిజన్ చేసుకోవాలంటే మనం నిన్నెట్లుండే ఈరోజు ఎట్లున్నాం, మనం ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా రేపు ఎట్లుంటాం, ఇలాంటి విషయాలని మనం కంపేర్ చేసుకుంటే బాగుంటుంది. ఇది మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. సెకండ్ థింగ్ ఏంటంటే మనకు ఎస్పెషల్లీ స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే నేను అబ్జర్వ్ చేసింది, మన ప్రిపరేషన్ ఒకటే లైఫ్లో కాకుండా ప్రిపరేషన్తో పాటు మనకు ఒక ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అది మనం రన్నింగా, జాగింగా, వాకింగా, వర్కౌట్సా, వాట్ ఎవర్ ఇట్ మేబీ, బికాస్ దట్ ఫిజికల్ యాక్టివిటీ అనేది మనకి హ్యూమన్ బ్రెయిన్లో ఒక సెరటోనిన్ అలానే డోపమైన్ అలా అనా లాంటి హార్మోన్స్ని మనం ఎంకరేజ్ చేస్తుంది అండ్ మనకు ఆ సెన్స్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్ అనేది ఇస్తుంది. సో బెటర్ మీరు ఇలాంటి వర్కౌట్స్ కానీ ఫిజికల్ ఫిట్నెస్ పైన కాన్సన్ట్రేట్ చేయండి, మీకు చాలా కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. ఎందుకంటే ఇవి ప్రిపరేషన్తో పాటు ఇవి చేయడం వల్ల పెద్ద ఎక్స్పెన్సివ్ ఏం కాదు, కాస్ట్ ఏం కాదు. బట్ ఇవి కాన్సన్ట్రేట్ చేయకపోతే మీకు ఏమవుతుందంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మీ కాన్ఫిడెన్స్ అనేది మనకి తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా మూడవ అంశం మనం ఏం డిస్కస్ అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ కొత్త ఇయర్లో సో సాధ్యమైనంత మట్టికి కూడా పాజిటివ్ డెవలప్మెంట్ కానీ లేదా పాజిటివ్ ఎనర్జీకి సంబంధించినటువంటి బుక్స్ చదవడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు లాస్ట్ ఇయర్ జనవరి 1st చెప్పినట్టు కొన్ని పుస్తకాలు ఉంటాయి మనకి, హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ద పీపుల్ అని చెప్పేసి. ఇది మనం బయట ఎలా ఉండాలి, మన బిహేవియర్ ఎలా ఉండాలని, దాంతోపాటు అటామిక్ హ్యాబిట్స్ అని చెప్పేసి, ఓకే అలానే థింక్ హౌ టు థింక్ పాజిటివ్లీ అని చెప్పేసి, అలానే థింకింగ్ ఫాస్ట్ అండ్ స్లో అని చెప్పేసి, ఇలాంటి కొన్ని బుక్స్ ఉన్నాయి. ఇలాంటి ఏదైనా ఒక బుక్ తీసుకొని చదివితే మనకి ఏమవుతుందంటే, మనం బుక్ చదవాల్సినటువంటి రీజన్ ఏంటంటే కొంతమందికి గ్రేట్ పర్సనాలిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ మహాత్మా గాంధీ గారికి గోపాలకృష్ణ గోఖలే కానీ లేదా సుభాష్ చంద్రబోస్ గారికి చిత్తరంజన్ దాస్ కానీ, ఇలా కొంతమంది వాళ్ళకి కొంతమంది గొప్ప గొప్ప గురువులు ఉన్నారు. మీకు నాకు మనందరికీ కూడా గొప్ప గొప్ప గురువులు లేకపోవచ్చు, కాకపోతే గొప్ప గొప్ప పుస్తకాలు ఉన్నాయి. ఓకే, వాటిని తీసుకొని మనం చదివితే అవి మన దగ్గర ఉంటే వాళ్ళ జీవితాలంతా కూడా మన చేతిలో ఉన్నట్టే. సో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు బుక్ రిఫర్ చేసుకోవచ్చు. సో నేను చెప్పేటటువంటి అంశం ఏంటంటే బుక్స్ చదవడానికి ట్రై చేయండి. ఓకే, బుక్స్ ఒకటి, వర్కౌట్ ఒకటి, అండ్ నెగిటివ్ కంపారిజన్ చేసుకోకండి. దాంతోపాటు లాస్ట్ థింగ్ ఏంటంటే నేను ఇన్ జనరల్గా చెప్పదలుచుకునేది కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ ఫుడ్. ఓకే, మనం ఏం ఫుడ్ తీసుకుంటున్నాం అనే దాన్ని బట్టి మన హ్యూమన్ హెల్త్, దాంతోపాటు మన యొక్క హెల్త్ను బట్టి మన యొక్క యాక్టివ్నెస్ అనేది డిసైడ్ అవుతుంది. ఓకే, మీరు ఎప్పుడు జంక్ ఫుడ్ తీసుకొని కూడా ఎప్పుడు యాక్టివ్ ఉండాలంటే కూడా వర్కౌట్ అవ్వదు. దట్ ఈస్ అగెన్స్ట్ ద హ్యూమన్ నేచర్. కాబట్టి వాచ్ యువర్ ఫుడ్ అండ్ ట్రై టు హ్యావ్ ఏ హెల్దీ ఫుడ్స్.
సరే, ఇవి మనం జనరల్గా మరి యాజ్ ఎ స్టూడెంట్గా మనం పర్టికులర్గా ఫాలో అవ్వాల్సినటువంటి అంశాలు ఏంది? పర్టికులర్గా ఏంటంటే మనకి ఫస్ట్ మనకి స్టడీ హ్యాబిట్స్. చాలామంది స్టూడెంట్స్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే స్టూడెంట్స్ జనరల్గా చాలా షీర్ మోటివేషన్, అంటే జస్ట్ మోటివేషన్ పైనే డిపెండ్ అయి ఉంటారు. ఓకే, అంటే ఏదైనా మోటివేటెడ్ మూవీ చూస్తేనే మనకు మోటివేషన్ వస్తుందని, లేదా ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత బాగా చదవాలి కొన్ని రోజులు, దాని తర్వాత మోటివేషన్ అవుతుంది. మోటివేషన్ అనేది ఎప్పుడైనా సరే మనకు ఒక టెంపరీ లాంటిదన్నమాట. మోటివేషన్ మనకి లాంగ్ టర్మ్లో ఎప్పుడు సస్టైన్ అవ్వదు. లాంగ్ టర్మ్లో మనకు ఉండాల్సింది మంచి స్టడీ హ్యాబిట్స్. ఆ మంచి స్టడీ హ్యాబిట్స్ ఏంటంటే డైలీ ఒకే టైంకి చదవడం ప్రాక్టీస్ చేయండి, ఒకటే ప్లేస్లో కూర్చొని చదవడం ప్రాక్టీస్ చేయండి. దానివల్ల ఏమవుతుంది, మన మైండ్ అనేది ట్యూన్ అవుతుంది అన్నమాట. మీరు సైన్స్లో పావ్లోవ్ ఎక్స్పెరిమెంట్ చదివి ఉంటారు, పావ్లోవ్ ఎక్స్పెరిమెంట్ గురించి. పావ్లోవ్ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే, పావ్లోవ్ అనే సైంటిస్ట్ ఏం చేస్తారంటే ఈ యొక్క డాగ్కి డైలీ ఒకే టైంలో ఫుడ్ ఇస్తాడు, ఫుడ్ ఇచ్చేటప్పుడు ఒక బెల్ రింగ్ చేస్తాడనమాట. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం డాగ్కి ఏమర్థమవుతుందంటే ఈ యొక్క బెల్ రింగ్ అయినప్పుడు అలా నాకు ఫుడ్ వస్తుంది అని చెప్పేసి, కొన్ని రోజుల తర్వాత తను ఓన్లీ బెల్ మాత్రమే రింగ్ చేస్తాడు, ఫుడ్ ఏమి ఇవ్వడు. అయినా కూడా డాగ్కి సెలైవ వస్తుంది. ఓకే, ఈ యొక్క ఎందుకు డాగ్కి సెలైవ వస్తుంది, ఎందుకంటే డాగ్ మైండ్లో ఈ యొక్క ఫుడ్ అండ్ బెల్ అనేది కండిషన్ అయింది కాబట్టి. అలానే మన హ్యూమన్ బ్రెయిన్లో మీరు డైలీ ఒకే చోట కూర్చొని చదవడం వల్ల, ఒకే టైంకి చదవడం వల్ల మీ హ్యూమన్ బ్రెయిన్ అనేది కండిషన్ అవుతుంది అనమాట. దానివల్ల ఆ టైం వచ్చేసరికి ఆ ప్లేస్లో కూర్చున్నప్పుడు మీ హ్యూమన్ బ్రెయిన్ ఆటోమేటిక్గా కండిషన్ అవుతుంది. సో అది ఫస్ట్ హ్యాబిట్ అనేది మీకు ఉండాలి. సెకండ్ హ్యాబిట్ ఏంటంటే, మీరు చదివేటప్పుడు ఒక జర్నల్ అనేది మెయింటైన్ చేయాలి, అంటే ఏ రోజు ఏం చదువుతున్నారు అని. ఎందుకంటే ఇది ఫస్ట్ మీరు ఎంత చదివారు, ఎంత చదవాల్సింది అని తెలుస్తుంది. సెకండ్ ఏంటంటే మనకు అర్థం కావాల్సింది, ఏదో రోజు మీకు కొన్నిసార్లు కాన్ఫిడెన్స్ తక్కువ ఉంటుంది, వెన్ యూఆర్ ఫీలింగ్ లో, అప్పుడు మీరు ఆ జర్నల్ చూస్తే కనుక ఓకే నేను ఇంతగానో చదివాను కదా, ఇంకొద్ది చదివితే అయిపోతుంది నాది, అంటే ఇంకొద్ది చదివితే నేను అచీవ్ చేయొచ్చు అని చెప్పేసి మీరు ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జర్నల్ అనేది మెయింటైన్ చేయండి. మూడో విషయం ఏంటంటే, మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా కూడా ఫస్ట్ ఆ ఎగ్జామ్ పైన, ఆ ఎగ్జామ్ యొక్క సిలబస్ పైన మంచి కమాండ్ ఉండాలి. అలానే ఆ ఎగ్జామ్ యొక్క ప్రీవియస్ ఏ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో వాటి చెక్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు మోడల్ క్వశ్చన్ చెక్ చేయాలి, అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆ ఎగ్జామ్ పైన క్వశ్చన్ సాల్వ్ చేయాలి. సో దట్ యూ విల్ బికమ్ ఏ సో ప్రో, అంటే మనకి ఎక్కువగా ఆ ఎగ్జామ్లో అంటే మనకి సక్సెస్ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మీరు అర్థం చేసుకోవాల్సింది, ఎప్పుడైనా సరే మనం మోడల్ క్వశ్చన్స్ కానీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ చూసినప్పుడు మనకి ఫస్ట్ మనకు మార్కులు తగ్గుతాయి, అంటే మీరు ఒక స్టేబుల్ కండిషన్కి వస్తారు. దాని తర్వాత మీరు ఆ కండిషన్లోనే ఉంటారు కొన్ని టెస్టులు రాసిన తర్వాత. దాని నుంచి దాని తర్వాత మీ యొక్క ప్రోగ్రెస్ అనేది పెరుగుతూ ఉంటుంది అన్నమాట. అది కామన్. ఓకే, కాకపోతే చాలామంది గ్రాఫ్ ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు భయపడతారు, టెస్టులు చేయడం మానేస్తారు. ఎందుకంటే ఎవరు కూడా ఫెయిల్యూర్ యాక్సెప్ట్ చేయడం చేయాలని ఉండదు కదా. అప్పుడులోనే ఆ సిచ్యువేషన్లోనే చాలామంది టెస్టులు చేయడం మానుతారు. అలా ఉండకుండా కంటిన్యూ చేయండి. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మీరు ఆ స్టేబుల్ ఫేస్కి వస్తారు, దాని తర్వాత నుంచి గ్రో అవుతుంటారు. సో ఇది ఒక ఫినామినా నేను అబ్జర్వ్ చేసింది. ఈవెన్ మీరు ప్రిపరేషన్ స్టేజ్లో కూడా స్టార్టింగ్ చాలా ఇంప్రూవ్మెంట్ ఉన్నట్టు ఉంటుంది, ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఉంటుంది, తర్వాత ఒక స్టేబుల్ రీచ్ ఉంటుంది, దాని తర్వాత లైఫ్లో ఏం గ్రోత్ ఉన్నట్టు అనిపించదు. కాకపోతే మీరు కన్సిస్టెంట్గా అలానే ఎఫర్ట్ పెట్టండి, మళ్ళీ మీరు బ్రేక్ త్రూ అనేది వస్తుంది. ఓకే, సో కాబట్టి ఇలాంటివి మీరు చూసినట్టయితే కనుక మీకు బెటర్ స్టడీ హ్యాబిట్స్ ఉంటాయి. ఓకే, అలానే వెన్ యూఆర్ ఫీలింగ్ లో, నేను మీకు ఇందాక చెప్పినట్టు కొన్ని పాజిటివ్ డెవలప్మెంట్ బుక్స్ చదవండి. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే, మీరు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం సక్సెస్ఫుల్ అవుతారని నేను చెప్పలేను, కానీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మీ ఇండివిజువాలిటీ మాత్రం మారుతుంది. ఓకే, ఇండివిజువాలిటీ అనగానే నేను ఇంకో విషయం చెప్తే ఏంటంటే, మీరు ఏదైనా ఒక ఐడియాలజీని నమ్మారనుకోండి, మీ ఐడియాలజీకి ఆ ఐడియాలజీకి స్టిక్ అవ్వండి. వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు అని మీ యొక్క ఐడియాలజీని మార్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. అంటే అది సమాజానికి మంచిగా ఉన్న రోజు నేను అనేది, ఏదో రాంగ్ ఐడియాలజీ సబ్స్క్రైబ్ చేసుకోండి, అంటే రాంగ్ ఐడియాలజీని ఫాలో అవ్వండి అని కాకుండా, మీరు ఏదైనా సరే ఒక సిద్ధాంతాన్ని నమ్మినప్పుడు ఆ సిద్ధాంతాన్ని కట్టుబడి ఉండండి. అంటే మీరు మీ ఏదైతే నమ్ముతున్నారో దానిపైన స్ట్రాంగ్ ఉండండి. ఓకే, ఒక చాలా వీక్ మనస్తత్వంగా ఉండకండి. అది కూడా ఈ యొక్క న్యూ ఇయర్లో ఇంప్లిమెంట్ చేసుకొని ట్రై చేయండి. ఈ విధంగా మీరు మీ యొక్క పర్సనల్ గ్రోత్ పైన, లైక్ హెల్త్ పైన, అలానే మీ యొక్క అండ్ స్టడీ హ్యాబిట్స్ పైన మీరు కాన్సన్ట్రేట్ చేసి, దాంతోపాటు మీ యొక్క సోషల్ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకుంటే ఆటోమేటికల్గా మీ కెరీర్ బాగుంటుంది, దాని నుంచి ఆటోమేటిక్గా వెల్త్ అనేది వస్తుంది. ఓకే, ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వెల్త్ ఇస్ ఎ బై ప్రోడక్ట్. దేనికి బై ప్రోడక్ట్? మీ హెల్త్కి, దాంతోపాటు మీ సోషల్ కమ్యూనికేషన్కి, దాంతోపాటు మీ కెరీర్. ఇవి మూడు మీరు అడ్రస్ చేయగలిగితే వెల్త్ అనేది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అనేది వస్తుంది ఆటోమేటిక్గా. ఓకే, వెల్తే ప్రైమరీ గోల్ అయితే కనుక ఇవి ఏవి కూడా మీకు
ఫుల్ఫిల్ చేయలేరు. కాబట్టి వెల్త్ మస్ట్ బి ఏ ప్రొడక్ట్, వీటిపైన కాన్సన్ట్రేట్ చేసి. సో ఇవి మీరు ఆలోచించి, వీటి గురించి వీటిని ఆచరించి, ఈ వచ్చే సంవత్సరం అంతా కూడా మీకు హ్యాపీనెస్, దాంతోపాటు ప్రాస్పరిటీ రావాలని నేను కోరుకుంటూ ఈరోజు మీకు మంచిగా హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నాను. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్స్ ఫర్ ఇంటరాక్టింగ్ విత్ మీ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.